కడప జిల్లా సైబర్ నేరస్తులు ఆట కట్టించారు కడప పోలీసులు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చునంటూ అమాయకపు ప్రజలకు వలవేసి యాప్ల ద్వారా దగా చేసిన సైబర్ గుట్టు గుట్టురట్టు చేశారు కడప జిల్లా వ్యాప్తంగా మూడు యాప్ల ద్వారా దాదాపు పదకొండు కోట్లకు పైగా నగదు సైబర్ నేరస్తులు కొల్లగొట్టినట్లు జిల్లా ఎస్పీ అమ్రోజన్ వెల్లడించారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు ఇంకా ఎవరైనా సైబర్ నేరస్తుల వల్ల నష్టపోయి ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సెల్ఫోన్లకు వచ్చే ప్రతి మెసేజ్ల ద్వారా వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని సూచించారు సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు బోర్డ్ ఆఫ్ మౌత్ అదే విధంగా నేను చెప్పినట్టు ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలకి చేర్చడం ప్రజలు అవి మనకు లాభం వస్తుంది కదా రోజు ఇంట్లోనే ఉండి చేసే పని కదా అన్న ఒక ఉద్దేశంతో అది డౌన్లోడ్ చేయించుకొని కొన్ని అమౌంట్ని చందాగా కట్టి ట్రాన్సాక్షన్ కూడా చేయడం చివరకు ఆ డబ్బుని వీళ్ళు తిరిగి ఇవ్వకుండా ఎగ్గుకొట్టడం జరిగింది ఈ విధంగా కడప జిల్లా వరకు మాత్రమే పదకొండు కోట్లు వీళ్ళు మోసం చేసినది వీళ్ళ వెనకాల ఇంకా కొంచెం కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా నిఘాలు పెట్టున్నాము వాళ్ళని కూడా పట్టుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కడప జిల్లా వరకు పదకొండు కోట్లు ఇవి అన్నీ కూడా బ్యాంక్ ఇరవై మూడు అకౌంట్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ ఇరవై మూడు అకౌంట్స్లో కూడా దాదాపు అరవై రెండు కోట్లు ఉన్నాయి ఇవి ఈరోజు ఫ్రీజ్ చేసి కోర్టుకు పెడుతున్నాము కోర్టు ద్వారా ఇక్కడ ఎవరైతే మోసం పోయారో వీళ్ళందరూ కూడా న్యాయం చేయడం జరుగుతుంది దయచేసి ప్రజలు అందరికీ కోరుతున్నది ఒకటే మీకు ఎస్ఎంఎస్ల రూపంగా కానీ ఈమెయిల్లో కానీ ఇంకా ఏదో ఒక ఎన్నో మార్గాల ద్వారా ఏదేదో మెసేజెస్ వస్తూ ఉంటాయి దయచేసి అన్ని నమ్మొద్దు ఆ మెసేజెస్ వచ్చినా కూడా దాంట్లో ఏముంది అన్న విషయం చెక్ చేయడానికి కూడా అవసరం లేదు దయచేసి ఈ ఇలాంటి మెసేజెస్ని చూసి మోసం పోవద్దు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు దయచేసి ఇలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి చందా కట్టి ఆ ఇంకొకరిని చేర్చడం వల్ల మీకు కమిషన్ వస్తుందని ఎన్నో మాయమాటలు ఉంటాయి దయచేసి ఇవన్నీ నమ్మొద్దు మీరు దయచేసి మీ యొక్క సైబర్ రిలేటెడ్ సెల్ ఫోన్ యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉంటే చాలా మంచిది థ్యాంక్ యూ